ओम श्री महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः। ई संवत्सरं लो आषाढमासं मोदलवुतोंदी। ई मासंलो मनं चेयवलसिन पनुलु एमिटि, ई मासंलो ए तिथुललो ए प्रत्येकत उंदो तेलुसुकुंदां। इंदुलो मंगळवारं जगन्नाथपुरी అని పిలువబడే ప్రసిద్ధ క్షేత్రంలో జగన్నాథునికి రథయాత్ర సంకల్పం చేసి నిర్వహిస్తారు। అత్యద్భుతమైన ఆలయం అది జగన్నాథాలయం। ఇంద్రజ్యుమ్న మహారాజు గారి సంకల్ప బలం వల్ల ఏర్పడింది। మహాభారతంలో ఇంద్రజ్యుమ్నుడి కథ ఉన్నది। ఇంద్రజ్యుమ్నుడి గొప్పతనం గజేంద్ర మోక్షంలో కూడా వస్తుంది। గజేంద్ర మోక్షంలో గజరాజుగా ఉన్నది ఇంద్రజ్యుమ్న మహారాజే। ఆయనని అనుగ్రహించి జగన్నాథపురం అనేటటువంటి ఒక ఊరును మహానుభవుడు శ్రీమన్నారాయణుడు పూర్వ సముద్రం అనగా తూర్పు సముద్ర తీరంలో ఏర్పాటు చేసి అక్కడ జగన్నాథుడు అయ్యాడు। సుభద్రతో బలరాముడితో కొలువై ఉంటాడు ఆ పరమాత్ముడు। అది జగన్నాథపురి। ఇవాళ జగన్నాథ శబ్దం పోయి ఉత్తి పూరి అయిపోయింది, దానికి అది పూరి అన్నమాట। అక్కడ రథయాత్ర మంగళవారం నాడు చేస్తారు। ఈ యాత్ర జరుగుతున్న రోజున మనమేం చేయాలి? ఏదైనా ఒక ఆలయంలో కానీ లేదా మహానుభావులు ఉండే స్థలానికి కానీ వెళ్ళి చీపురు కట్ట పట్టుకొని తొడవాలి, నేల శుభ్రం చేయాలి। గురుసేవ, మహాత్ముల సేవ, ఆలయ సేవ, సేవకుడిలాగా, దాసుడిలాగా, ఒక కింకరుడిలాగా చేసినటువంటి వాడు మహైశ్వర్య సంపన్నుడవుతాడు। కనుక అవకాశం ఉన్నవాళ్ళు అలా సేవ చేయండి। ఇక స్కంద పంచమి ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి, సూర్యోదయం వరకు ఉన్నట్టయితే ఆ పంచమిని స్కంద పంచమి అంటారు। కుమారస్వామి శాఖుడు, విశాఖుడు, స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు ఇలా అనేక నామాలతో అనేక రూపాలతో వెలిశాడు। అందులో స్కందుడు అనే పేరుతో వెలసినటువంటి కొలువైనటువంటి ఒక ఆలయంలో విగ్రహ రూపం ధరించినటువంటి తిథి ఆషాఢ శుక్ల పంచమి। ఆ రోజు వీలున్నంత వరకు స్కందుడు అనే పేరుతో కుమారస్వామిని పూజించడం మంచిది। అవకాశం ఉన్నవాళ్ళు చిమ్మిలి అనగా నువ్వు పప్పు బెల్లము కలిపి బాగా దంచినటువంటి ముద్దని చిమ్మిలి అంటారు। ఈ చిమ్మిలిని, చలిమిడిని, పానకాన్ని కుమారస్వామి వారికి యథాశక్తి పూజ చేసి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తాము తీసుకుని ఇతరులకు పెడితే పిల్లలు ఆరోగ్యవంతులవుతారు। ఈ పూజ చేసిన వాళ్ళందరి పిల్లలకి కూడా ఆయువు పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది। పూజ చేసిన వాళ్ళు కూడా సకల శుభాలు పొందుతారు, సర్పదోషాల నుంచి విముక్తి పొందుతారు। ఇక ఆషాఢమాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, ఆ రోజే అమ్మవారు శాకంభరీ అనే పేరుతో అవతరించింది। అమ్మవారిని ఉమే శాకంభరీ అనే రకరకాల నామాలతో సంబోధించారు మన పెద్దలు। దేవీ భాగవతంలో సప్తమస్కంధంలో ఈ శాకంభరీ కథని నేను ఇదివరకు చెప్పాను। ఇదివరకు వినని వాళ్ళు దేవీ భాగవతం సప్తమస్కంధం వినండి। అందులో పూర్వం పరమ దుర్మార్గుడైన దుర్గముడనే రాక్షసుని సంహరించే ముందు అమ్మవారు శాకంభరి అనే రూపం ధరించి అనేక నేత్రములతో అనేక హస్తములతో దేవతలకు మునులకు ప్రత్యక్షమై వారికి కడుపు నిండా భోజనం పెట్టింది, వారిని అనుగ్రహించింది। ఆవిడ చేతులలో రకరకాల కూరలున్నాయి, పళ్ళున్నాయి, ఇలా కూరలతో ఫలములతో ప్రత్యక్షమయ్యి ప్రజల ఆకలి తీర్చింది గనక ఆ తల్లిని శాకంభరి అన్నారు। శా దీర్ఘం ఇవ్వాలి, అది కూడా తాళవ్యం శ్రీరాముడిలో శా, తర్వాత కా రాసి సున్నా పెట్టాలి అక్కడికి, శాకం ఒత్తు బాల్లో ఒత్తు భ రాయాలి, రీ శాకంభరి, అంతేకాని శాకాంబరి కాసుమ శాకంభరి అనే పేరుతో అమ్మ అవతరించి ప్రజలను అనుగ్రహించింది। ఆ తర్వాత దుర్గమాసుని సంహరించింది, అది వేరే విషయం, అప్పటి నుంచి అమ్మకి దుర్గా అని పేరు వచ్చింది। ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే శాకంభరి అవతారం ఎత్తినది ఈ ఆషాఢమాసంలో దశమీ తిథి కాబట్టి శుక్లపక్ష దశమీ తిథి నాడు
శాకంభరిగా అమ్మని పూజించండి, యథాశక్తిగా అమ్మని పూజించండి, అమ్మవారి సహస్రనామం పారాయణ చేయండి, శ్రీ సూక్తం దుర్గా సూక్తం వంటివి చదవండి, అవకాశం ఉంటే దాన ధర్మాలు చేసుకోండి. ఇక ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అసలు తొలి ఏకాదశి అని పిలువబడుతుంది, శయన ఏకాదశి. శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి నాడు క్షీరసముద్రంలో నిద్రిస్తాడని, దీనికి సంబంధించిన గొప్ప కథని పద్మపురాణం నుంచి తీసుకుని మీకు ఇదివరలో చెప్పాను కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా వెళ్ళి చెప్పక్కర్లేదు. విష్ణువు రెండు రూపాలు ధరించి ఒక రూపంతో క్షీరసముద్రంలో నిద్రపోతాడు, మరొక రూపంతో పాతాళంలో బలిచక్రవర్తిని అనుగ్రహిస్తాడు. మనం ఆ నిద్రపోతున్న విష్ణువుని పూజించాలి, మెలకుగా ఉండి లోకాలని రక్షించే విష్ణువుని పూజించాలి. పూజించాలంటే ఈ ఏకాదశి నాడు ఏం చేయాలన్నమాట, తెల్లవారుజామున లేచి తలార స్నానం చేసి యథాశక్తిగా నారాయణ స్మరణ చేసి నారాయణ పూజ చేసి ఉపవాసం ఉండే శక్తి ఉన్నవాడు ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేసుకుని ద్వాదశి ఘడియలు దాటకుండా ఏదో ఒకటి పారణ చేయాలి. ఈ ఏకాదశి మహిమని ఎలాగో మేము ఉపన్యాసరీత్యా దీని గురించి ప్రత్యేకమైన ఒక ఎపిసోడ్ ఇచ్చాం కనుక అందులో వినండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ఏకాదశి ఉపవాసాలు చేసేవాళ్ళు కటిక ఉపవాసం చేస్తే కలియుగంలో వాళ్ళు పాపాత్ములు అవుతారు, ఆత్మహింస ఆత్మహత్య చేసుకున్న వాళ్ళతో సమానులు అవుతారు. కాబట్టి పూర్తిగా తిండి లేకుండా మానకూడదు, అధికంగా తినకూడదు. శరీరమునకు ఏది పడుతుందో, గ్యాస్ ట్రబుల్ రాకుండా ఏది చేస్తుందో అటువంటి ఆహారం లఘువుగా స్వీకరించి భగవత్ పూజ చేయండి. ఉద్యోగాలు అవి మాత్రం మానకుండా యథాశక్తిగానే చేసుకోండి. ఈ ఏకాదశి నాడు చేసేటటువంటి భగవత్ పూజ, భగవన్నామ స్మరణ, దానం, ధర్మం, అన్నిటికీ మించి పురాణ శ్రవణము మహాఫలితం ఇస్తుంది. పూర్వకాలంలో చాతుర్మాసి దీక్షని ఈ ఏకాదశితో కొందరు ప్రారంభించేవారు. చాతుర్మాసి దీక్షని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంతో ప్రారంభించారు. ఎక్కువ మంది ఈ శయన ఏకాదశితో చాతుర్మాసి దీక్షని ప్రారంభించేవారు. దానికి ఉదాహరణ మనకి మహాభాగవతంలో కూడా కనపడుతుంది. ఇక ఈ మాసంలో ఉన్న ఒక ప్రత్యేకత గురు పూర్ణిమ. వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు వ్యాసో నారాయణో హరిహి అని సమస్త జగత్తు ఆయన్ని కీర్తించింది. శ్రీమన్నారాయణుడు భూమి మీద 22 అవతారాలు ఎత్తాడు. ఆ 22 అవతారాలలో ఒక దివ్యావతారం వ్యాసావతారం. సత్యవతికి పరాశరునికి మహానుభావుడు వ్యాసుడు ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు సరిగ్గా మధ్యాహ్న సమయంలో ఇంచుమించుగా 11:30 ఆ టైంకి ఆవిర్భవించినట్టుగా కొన్ని పురాణాలు చెబుతున్నాయి. సమయం మనం క్యాలిక్యులేట్ చేయలేకపోయినా పూర్ణిమ నాడు ఆయన ఆవిర్భవించాడు. అప్పటి నుంచి ఇది వ్యాస పూర్ణిమ అని పిలువబడింది. ఈ వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమ ఎందుకు అంటున్నామంటే మనందరికీ గురువు ఆయనే. విష్ణువు వ్యాసుడి రూపంలో వచ్చి వేదములను విభజించాడు. విభజ్య వేదాంశ్చతుర శిష్యాన్ అధ్యాపయత్పుర. వేదములు నాలుగుగా విభజించి పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడనే నలుగురికి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే పేరుతో 4 వేదములు అందించి వారిని అనుగ్రహించి మనల్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంద పురాణములనే పేరుతో 18 పురాణాలు అనువాదం చేసి 18 పురాణములను విష్ణువు దగ్గర నుంచి వైకుంఠం నుంచి తీసుకొచ్చి మనకు అనువదించాడు. అనువదించడంటే మనం అనుకున్నట్టు ఏదో సంస్కృతం నుంచి తెలుగులోకి రాయడం కాదు, విష్ణువు యొక్క చరిత్ర విష్ణువు ద్వారా విని దానిని మనకి అనుగుణంగా శ్లోక రూపంలో క్లుప్తం చేసి అందించాడు. అందువల్ల 18 పురాణాలను రచించాడు, 18 ఉప పురాణాలు రాశాడు, బ్రహ్మసూత్రాలు అందించాడు, వేదములు విభజించాడు, సమస్త ధర్మములు అందించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 107,201 శ్లోకాల పైబడినటువంటి మహాభారతం అనే ఉద్గ్రంథం కూడా ఇచ్చిన మహానుభావుడు. ఆ మహానుభావుడి జన్మతిథిని గురు పూర్ణిమగా జరుపుకోవాలి. ఆ రోజు ఉదయమే లేవండి, తలారా స్నానం చేయండి, యథాశక్తిగా భగవత్ పూజ చేయండి. తప్పక ఎక్కడున్నా గురువుని ధ్యానించండి. కుదిరితే గురువుగారి పాదాలు పట్టుకోండి, గురువుగారికి సేవ చేయండి, దక్షిణ సమర్పించండి, ప్రదక్షిణ చెయ్యండి, గురు పూజ చెయ్యండి. కుదరని వారు గురువులకి దగ్గరగా లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే కూర్చుని యథాశక్తిగా గురువుని అర్చించండి. ఆ పూట మీరు ఎంత ఎక్కువగా గురునామస్మరణ చేస్తే జీవితంలో అంత ఎక్కువ శుభాలు పొందుతారు. ఒక అత్యద్భుతమైన శ్లోకాన్ని మనకి భాగవత మహిమలో స్కాంద పురాణంలో ఇచ్చారు. ఏమిటది అంటే, చింతామణిర్లోకసుఖం
సురద్రుహు స్వర్గ సంపదం ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. పాలసముద్రం చిలికినప్పుడు అందులోంచి చింతామణి అని ఒక మణి పుట్టింది. ఇలాంటి మణులు అమ్మవారి లోకంలో అసంఖ్యాకంగా ఉంటాయి. ఈ చింతామణి దగ్గరికి వెళ్ళి మీరు ఏది కోరితే అది ఇస్తుంది. చింతామణి లోకసుఖమే ఇస్తుంది. కల్పవృక్షం అనే ఒక వృక్షం ఉంది, అది దేవలోకంలో ఉంటుంది, క్షీరసాగర మథనంలో పుట్టింది. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి, కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మీరు ఏమడిగితే అది ఇస్తుంది. ఉద్యోగం అంటే ఉద్యోగం, సద్యోగం అంటే సద్యోగం, సంపద అంటే సంపద, ఏమి కావాలన్నా ఇస్తుంది. ఇంతకీ ఈ చింతామణి, కల్పవృక్షము ఇవి లోకసుఖాలు, మహా అయితే స్వర్గసుఖాలు ఇస్తాయి. అదే అమ్మవారి దగ్గర ఉన్న చింతామణి అయితే మోక్షం ఇస్తుంది. కానీ అమ్మవారి దగ్గరికి మనం వెళ్ళలేము, ఆ చింతామణి మనకి రాదు. మరి చింతామణి వంటి ఆ అమ్మవారి దగ్గరున్న చింతామణి ఇచ్చే ప్రయోజనం వంటి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి? దానికి ఒకటే మార్గం, గురువు పాదాలు పట్టుకోమన్నారు. ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. గురువు అనుగ్రహిస్తే యోగులు కూడా పొందలేని వైకుంఠమును తక్షణం ఈ జన్మలోనే పొందవచ్చు. అందువల్లే గురువుని తప్పక పూజించాలి. తమ గురువే వ్యాసుని అనుకోవాలి. పురాణములు చెప్పే గురువుని భక్తితో పూజించి తీరాలి. కాబట్టి వ్యాస పూర్ణిమ నాడు భక్తితో గురు పూజాది కార్యక్రమాలు చేసి భగవద్ అనుగ్రహం పొందండి.